సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు లేటెస్ట్గా ఈరోజు కొన్ని ముఖ్యమైన ఎడ్యుకేషన్ అప్డేట్స్ గురించి కంప్లీట్గా వీడియోలో తెలుసుకుందాం. అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అంత మ్యాటర్ అంతా ఒక దగ్గర కలిపి మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి, సో ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మనకు రావడం జరిగింది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆన్ అప్డేట్ వచ్చేసి ఉద్యోగుల లెక్క తేలినా ఇంకా నాంచుడే అంటూ మనకైతే హెడ్లైన్ చూసుకోవచ్చు. అయితే 15 రోజుల కిందటే సర్కార్కు రిపోర్టు, ఉద్యోగుల విభజనకు ఆప్షన్ ఇవ్వకుండా ఆలస్యం, రిక్రూట్మెంట్ ఇంకో 2 నెలలు వాయిదా అంటూ ఇక్కడ లేటెస్ట్గా హెడ్లైన్ చూసుకోవచ్చు. క్యాడర్ స్ట్రెంత్ ఫైనల్ స్టేజ్కి చేరుకున్న ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర సర్కారు నాంచుడు ధోరణిని అవలంబిస్తుంది. కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల విభజనకు ఇచ్చే ఆప్షన్ ప్రక్రియను మరింత ఆలస్యం చేయాలని సాధారణ పరిపాలన శాఖకు ఆదేశాలు వెళ్ళినట్లు తెలిసింది. 2 నెలల తర్వాత జాబ్స్ రిక్రూట్మెంట్ ఉంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 15 రోజుల కిందటే విభజన పూర్తి అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అయితే మనకు 15 రోజుల కిందటే పూర్తయింది. ప్రభుత్వానికి ఆర్థిక శాఖ ప్రాథమిక నివేదిక కూడా అందజేసింది. ప్రభుత్వ శాఖల్లో క్యాడర్ ప్రాతిపదికన జిల్లా పోస్టు, జోనల్, మల్టీ జోనల్ వారిగా క్యాడర్ స్ట్రెంత్ను పూర్తి చేసినట్లు ఆర్థిక శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగులకు ఎక్కడ కావాలనేది ఆప్షన్ ఇస్తారని, ఈ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కనీసం 4 రోజులు టైం పడుతుందని అధికారులు చెప్తున్నారంటూ మనకైతే లేటెస్ట్గా అప్డేట్ చూసుకోవచ్చు. అయితే మనకు 50,000 ఉద్యోగాలకు సంబంధించి మనకు భర్తీ చేస్తామని గత ఏడాది డిసెంబర్ నుంచి రాష్ట్ర సర్కార్ చెబుతోంది. ఇప్పుడు సీఎం చెప్పినట్లు 2 నెలలు గడిస్తే ఆ మాట చెప్పి సరిగ్గా 7 ఏడాది అవుతుంది. బై ఎలక్షన్ టైంలో కావాలనే ఉద్యోగాల భర్తీని తెరపైకి తీస్తున్నారని, ఆ తర్వాత మరుగున పడేస్తున్నారని నిరుద్యోగులు మండిపడుతున్నారంటూ అప్డేట్ చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించి మనకు మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో సీఎం కేసీఆర్ 80,000 ఉద్యోగాల వరకు భర్తీ చేస్తామంటూ 2-3 మంత్స్ టైం పడుతుందని చెప్పారు. బట్ మనకు ఇంకా క్లారిటీ లేదన్నమాట. సో ఒక జీవో జారీ చేసే ఫలానా టైంకు సో నోటిఫికేషన్ విడుదల చేస్తామంటే సో ప్రతి ఒక్కరికి నమ్మకం ఉండేది. బట్ ఇలా చాలాసార్లు చెప్పారు. సో ఎంతవరకు వస్తుందో చూడవలసిందే. అలాగే నెక్స్ట్ వన్ అప్డేట్ వచ్చేసి మనకు పోస్టల్ సర్కిల్ ఢిల్లీలో 221 ఖాళీలతో నోటిఫికేషన్ వచ్చింది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ వీడియో చేశాను, మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఆయన ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. భారత ప్రభుత్వ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖకు చెందిన ఢిల్లీలోని పోస్టల్ విభాగం ఢిల్లీ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయం స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాల భర్తీ దరఖాస్తు కోరుతుంది. పోస్టుల సంఖ్య వచ్చేసి 221. పోస్టుల వివరాలు వచ్చేసి పోస్టల్ అసిస్టెంట్, అలాగే షార్టింగ్ అసిస్టెంట్ 72, పోస్ట్మ్యాన్ 90, అలాగే ఢిల్లీ మల్టీటాస్కింగ్ స్టాఫ్ 59 పోస్టులు ఉన్నాయి. పోస్టల్ అసిస్టెంట్, షార్టింగ్ అసిస్టెంట్ అర్హత వచ్చేసి ఇంటర్మీడియట్ తత్సమానం సాధించి ఉండాలి, వయసు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి, జీతం నెలకు 25,000 నుంచి 81,000 వరకు శాలరీ ఇస్తారు. పోస్ట్మ్యాన్ అర్హత ఇంటర్మీడియట్, వయసు 18-27 ఇయర్స్ ఉండాలి. పోస్ట్మ్యాన్ సంబంధించి నెలకు 21,000 నుంచి 59,000 శాలరీ ఇస్తారన్నమాట. సో అలాగే మనకు మల్టీటాస్కింగ్ స్టాఫ్ సంబంధించి 18-25 ఇయర్స్ ఉండాలి, నెలకు 18 నుంచి 56,900 శాలరీ ప్రొవైడ్ చేస్తారు. అయితే దరఖాస్తు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఏడీ రిక్రూట్మెంట్ సిపిఎంజీ ఢిల్లీ సర్కిల్ మేఘాదూత్ భవన్ న్యూఢిల్లీ 11-1001 చిరునామాకి పంపించాలన్నమాట. సో మనకు నెక్స్ట్ మంత్ 12వ తేదీ వరకు అప్లికేషన్ పెట్టుకోవడానికి అద్భుతమైన అవకాశం ఇచ్చారు. సో 2 రాష్ట్రాలకు సంబంధించి జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. స్పోర్ట్స్ కోటా కింద ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో సర్టిఫికేట్ ఉంటే మీరు వెళ్ళొచ్చు అన్నమాట. సో హాకీ, కబడ్డీ, క్రికెట్ ఈ విధంగా. అలాగే నెక్స్ట్ వన్ అప్డేట్ వచ్చేసి మనకు రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతన బోనస్. అయితే చూడండి, 11.51 లక్షల నాన్ గెజిటెడ్ క్యాడర్కు ప్రయోజనం, దక్షిణ మధ్య రైల్వే సీఎం గజానన్ మాల్యా వెల్లడి అంటూ ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు. నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగుల కోసం 2020-21 ఆర్థిక సంవత్సరానికి 78 రోజులకు సమానమైన ప్రొడక్టివిటీ లింక్ బోనస్ పిఎల్బి చెల్లింపునకు ఆమోదం తెలిపినట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా వెల్లడించారు. రైల్వే నిలయం నుంచి మీడియాతో బుధవారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 11.56 లక్షల మంది నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారన్నమాట. సో ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. అలాగే నెక్స్ట్ వన్ అప్డేట్ వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల షెడ్యూల్లో మార్పులు. హుజూరాబాద్ ఎన్నిక నేపథ్యంలో నిర్ణయం తీసుకున్న ఇంటర్ బోర్డు
రెండు రోజుల పరీక్షల తేదీలను లేదా సెంటర్లను మార్చే అవకాశం. ఈ నెల 29-30 జరిగే పరీక్షలకు వాయిదా వేసే ఛాన్స్. 1-2 రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం అంటూ హెడ్లైన్ చూసుకోవచ్చు. ముందస్తు ప్రకటించిన ఇంటర్ పరీక్షల షెడ్యూల్ అన్నమాట. సో ఇంతకుముందు మనకు వచ్చినటువంటి షెడ్యూల్ ఏంటంటే, సో 25 అక్టోబర్ సెకండ్ లాంగ్వేజ్, 26 ఇంగ్లీష్, 27 మ్యాథ్స్ 1A, బాటనీ పొలిటికల్ సైన్స్, 28 మ్యాథ్స్ 1B, జువాలజీ హిస్టరీ, 29 ఫిజిక్స్ ఎకనామిక్స్, 30 కెమిస్ట్రీ కామర్స్, నవంబర్ 1 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, 2 మోడర్న్ లాంగ్వేజ్ అనమాట. సో ఇది మనకు హుజూరాబాద్ పోలింగ్ ఈ నెల 30 ఓట్ల లెక్కింపు. అయితే మనకు ఇంతకుముందు ఇచ్చినటువంటి ఇది పరీక్షల షెడ్యూల్. సో ఇప్పుడైతే మళ్ళీ మార్పు అన్ను మనకైతే లేటెస్ట్గా అప్డేట్ వచ్చింది. తేదీలు మారుస్తారా లేక కేంద్రాల? ఇంటర్ బోర్డు పరీక్షల నిర్వహణకు ఎంచుకున్న జూనియర్ కాలేజీలు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉండటం కారణమైంది. నియోజకవర్గంలో జమ్మిగుంట, హుజూరాబాద్ మండలాల్లోనే 4 వరకు పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గంలో 4 ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు పోలింగ్ కేంద్రాలుగా ప్రభుత్వం ఎంచుకున్న నేపథ్యంలో ఏం చేయాలో తెలియక జిల్లా విద్యాశాఖ అధికారులు ఇంటర్ బోర్డు ఉన్నత అధికారులకు లేఖ రాసినట్లు సమాచారం. అయితే మనకు హుజూరాబాద్లో 2, జమ్మికుంటలో 2 ఉన్నాయి, 4 కాలేజీలు ఉన్నాయి. అయితే వీటికి సంబంధించి సెంటర్స్ చేంజ్ చేస్తారా లేదా ఎగ్జామ్ తేదీలు మారుస్తారా అని లేటెస్ట్గా అప్డేట్ వచ్చింది. అలాగే నెక్స్ట్ వన్ అప్డేట్ వచ్చేసి ఐబీపీఎస్ 5830 క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. వీటికి సంబంధించి నేను ఎస్టర్డే అలాగే మార్నింగ్ కూడా ఒక వీడియో చేశాను, ఒకసారి చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో అద్భుతమైన అవకాశాలు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి మేల్ అండ్ ఫీమేల్స్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ నెల 27 వరకు అప్లికేషన్ పెట్టుకోవడానికి మంచి అవకాశం ఇచ్చారు. సో ప్రతి ఒక్కరూ అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో వివిధ బ్యాంకుకు సంబంధించి మనకు క్లర్క్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు. నెక్స్ట్ వన్ అప్డేట్ వచ్చేసి ఏపీలో 9,160 స్కూళ్ళలో ఒక్కొక్కరే మాస్టర్లు యునెస్కో అంటూ హెడ్లైన్ చూసుకోవచ్చు. ఏపీలోని 9,160 పాఠశాలలు ఒకే ఉపాధ్యాయుడితో నడుస్తున్నట్లు నో టీచర్ నో క్లాస్ స్టేట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఫర్ ఇండియా 2021 పేరుతో యునెస్కో విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలోని ఏకోపాధ్యాయ పాఠశాలలు 91% పాఠశాలలు గ్రామాల్లోనే ఉన్నట్లు తెలిపింది. మొత్తం 63,621 స్కూళ్లలో 14.4% మాత్రమే ఇలా ఒకే ఉపాధ్యాయుడితో సాగుతున్నట్లు వెల్లడించింది. అత్యధిక ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్న రాష్ట్రాల జాబితాలో అరుణాచల్ ప్రదేశ్ 18.22%, గోవా 16.8%, తెలంగాణ 15.71%, తర్వాత 4 స్థానంలో ఏపీ నిలిచింది. రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలలో 8.39%, ప్రాథమికోన్నత పాఠశాలలో 10%, మాధ్యమిక పాఠశాలలో 8.32%, మాధ్యమికోన్నత పాఠశాలలో 2.28%, టీచర్ల అర్హతలు ప్రమాణాల కంటే తక్కువ ఉన్నాయి. దక్షిణాదిలో తాగునీటి సౌకర్యం తక్కువ, 77%గా ఉన్న స్కూళ్ళు ఏపీలోనే ఉన్నాయి అంటూ మనకైతే లేటెస్ట్గా అప్డేట్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనకు విజయవాడలో 49 అంగన్వాడీ ఆశా వర్కర్ సంబంధించి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. దీనికి సంబంధించిన వీడియో మార్నింగ్ చేశాను, ఒకసారి చూడండి. సో దీనికంటే ముందు వీడియో అదే ఉంటుంది, ఒకసారి చూడండి. మంచి అవకాశం ఆంధ్రప్రదేశ్ సంబంధించి, సో అంగన్వాడీలో వర్కర్ ఉద్యోగాలకు సంబంధించి. సో ఈ నెల 9 వరకే చివరి తేదీ ఉంది, అక్టోబర్ 9 వరకు. 11వ తేదీన ఆర్డర్ అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో 10వ తారీఖున మీకు మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే 11-12వ తేదీ లోపు మీరు జాబ్లో ఉంటారన్నమాట. సో మనకు 6 డేస్లోనే జాబ్లో ఉండేటటువంటి అద్భుతమైన అవకాశం, ఒకసారి చూడండి. ఇంకా మీ ఏదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కింద 2వ ఛానల్ లింక్ ఉంటుంది, విలేజ్ బండి యూట్యూబ్ ఛానల్, వ్లాగ్ ఛానల్. మీకు నచ్చితే వీడియోస్ చూడండి, డైలీ వ్లాగ్ వీడియోస్ చేస్తూ ఉంటాము. సో నచ్చితే ఛానల్ని లింక్ పైన ట్యాప్ చేసి ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ చూడండి, నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.